నమస్తే, నా పేరు దంతు లక్ష్మారాయణ. నేను సాగునీటి శాఖలో రిటైర్డ్ ఇంజనీర్ మరియు హైకోర్టు అడ్వకేట్. గత 4-5 రోజుల నుంచి మల్లన్న సారు గ్రామాలు ఖాళీ చేయబడుతున్నాయి బలవంతంగా. కేసీఆర్ ఈ సంవత్సరం జూన్లోనే మల్లన్న సారులో కొన్ని నీళ్లు ఆపాలన్న ఉద్దేశంతో దుర్మార్గంగా గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. వాళ్ళు ఖాళీ చేస్తున్న సందర్భంగా వాళ్ళ గోసలు ఏడుపులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎరుకొరకంటే నేను కూడా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి సాగునీటి శాఖలో రిటైర్డ్ ఇంజనీర్గా పనిచేసిన కాబట్టి నేను ఒక్కనే ఆల్మోస్ట్ ఆల్ ఆ గ్రామాల నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడిని. కాబట్టి ఈ మల్లన్న సార్ యొక్క బాధితులను వాళ్ళ యొక్క ముంపును తగ్గించడానికి నా శాయశక్తిలో నేను కృషి చేయడం జరిగింది. కనీసము ఈ మల్లన్న సాగర్ను కనీసం 10-15 టీఎంసీలకు మించి మీరు నిలుపుదల చేయొద్దు అనేది నేను సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశించడం జరిగింది. హైకోర్టులో కేసు వేయమంటే నేను హైకోర్టులో కూడా కేసు వేసిన, హైకోర్టులో కూడా మొదట్లో కేసు వేసినాడు. గౌరవ హైకోర్టు ఏం చేసిందంటే, నువ్వు ఒక ఇంజనీరు కాబట్టి నీ యొక్క ప్రతిపాదనతో సహా ప్రభుత్వానికి నివేదించు, ప్రభుత్వం ఒకవేళ అంగీకరించాలని హైకోర్టు కూడా ఆదేశించింది. దాని ప్రకారం నేను ఏంటంటే 2018 డిసెంబర్లో నేను ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చిన గవర్నమెంట్కు. తర్వాత నేను ఒక ప్రతిపాదన కూడా చేసిన, ఎందుకనకంటే ఈ ప్రతిపాదనలో నేను కేవలం 15 టీఎంసీలకు మించి నీళ్లు ఆపొద్దు అనేది నేను 250 పేజీలతోని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి. ఇందులో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, అప్పటికే ఎందుకొరకంటే మళ్ళా తుక్కాపూర్ నుంచి ఎర్రవల్లి వరకు డైరెక్ట్కు కాలువది కేసీఆర్ తీసుకురావడం జరిగింది 51 కోట్లు ఖర్చు పెట్టేసి. కాబట్టి మల్లన్న సారు అడవి ప్రాంతం బార్డర్ నుంచి, అడవి ప్రాంతం మునగకుండా బార్డర్ నుంచి ఈ మల్లన్న సారు యొక్క ముంపు ప్రాంతం నుంచి తుక్కాపూర్ నుంచి ఎర్రవల్లి వరకు డైరెక్ట్గా కెనాల్ తీసిండు. కెనాల్ తీసినతో పాటు ఆ ఎర్రవల్లి నుంచి ఆ కెనాల్ ఎర్రవల్లి వరకు ఆ కెనాల్ 18 కిలోమీటర్ల కెనాల్ తవ్వడం జరిగింది. కాబట్టి మల్లన్న సార్ నింపకుండానే కెనాల్ నడుస్తుంది. కాబట్టి ఆ సందర్భంలోనే ప్రభుత్వానికి 250 పేజీల ప్రతిపాదనలు ఇస్తుకుంటూ హైకోర్టు ఆర్డర్ పెట్టేసి మీరు ఎట్లాగూ తుక్కాపురం నుంచి మల్లన్న సార్ ఎర్రవల్లి వరకు కెనాల్ తీసి రాబడి 51 కోట్లు ఖర్చు పెట్టేసి మల్లన్న సార్ నింపకుండానే కెనాల్ నీళ్ళు పోతున్నాయి తుక్కాపురం నుంచి ఎర్రవల్లికి. సో అంటే కాబట్టి నేనేం ప్రతిపాదించంటే అడవి కూడా మిగిలిపోతుంది. 3000 అడవిని మీరు విధ్వంసం చేయకుండా, ప్రకృతిని విధ్వంసం చేయకుండా, తర్వాత మల్లన్న సారు కేవలం ఎర్రవల్లి ఏరియాలో మీరు అప్పటికే ఒక 5 కిలోమీటర్లు కట్ట పోసిండు ఫస్ట్ మొదటి రీచ్లో. ఓ 5 కిలోమీటర్ల కట్టను మీరు అడవికి మలిపి దాదాపు అక్కడ అంటే ఎర్రవల్లి కేవలం ఒక 3-4 గ్రామాల మధ్యనే నీళ్ళు ఆపండి. ఎందుకంటే ఎర్రవల్లి పల్లెపాడు, ఆ దస్తగిరిపల్లి, ఆ ఒడగుడిసెలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక 4 గ్రామాలలో ప్రధానంగా 3 గ్రామాలలో నీళ్ళు ఆపినట్టుంటే 15 టీఎంసీల నీళ్లు, 10-15 టీఎంసీల నీళ్ళు ఆగుతాయి. మీ కాలువ అక్కడికి నీళ్లు చేరుకుంటుంది. మీకు తీసిన కాలువ కూడా అక్కడి నుంచి మీరు కొండపోచమ్మకు తీసుకుపోవచ్చు అని నాకు 250 పేజీలతో ఇప్పుడు ఊహించిన ప్రకారం నేను ప్రతిపాదన ప్రభుత్వానికి ఇచ్చినా కానీ అది లెక్క చేయలేదు. లెక్క చేయకుండా దుర్మార్గంగా అందరికీ నేను ఇచ్చిన ఇవి ప్రతిపాదనలు అంటే మినిస్టర్కి ఇచ్చిన, సీఎంకి ఇచ్చిన, సెక్రటరీకి ఇచ్చిన, తర్వాత చీఫ్ ఇంజనీర్, బేకార్ చీఫ్ ఇంజనీర్లు ఎందుకొరకంటే ఒక్కరికి దమ్ము లేదు చెప్పడానికి, అది వాస్తవాలు చెప్పడానికి ఒక దమ్ము లేని చీఫ్ ఇంజనీర్లు ఈ కేసీఆర్ పాలనలో కొనసాగుతుండ్రు. కేసీఆర్ పాలన దుర్మార్గ పాలన, నిరంకుశ పాలన కొనసాగుతుంది. ఏదైనా సాంకేతిక అంశాలు ఆలోచించకుండా తను ఏం చెప్తున్నా అది ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్లు తయారు చేస్తున్నారు. ఈ 50 టీఎంసీలు అనేది చాలా పెద్ద పరిమాణం, నీటి పరిమాణం. మన హైదరాబాద్లో హుసేన్ సాగర్ ఒక టీఎంసీ కూడా కాదు. హైదరాబాద్ హుసేన్ సాగర్ అంటారు 50 నుంచి 60 హుసేన్ సాగర్ల నీళ్ళు అక్కడ ఆపడం 50 టీఎంసీలు అంటే మామూలు కాదు. ఒక ఎత్తిపోతల పథకం మీద 50 టీఎంసీలు ఆపడం అనేది ప్రపంచంలో ఎక్కడ, దేశంలో ఎక్కడ లేదు. కానీ ఈ 50 టీఎంసీలో నిలుపుతారనుకుంటే కేసీఆర్, నేను ముక్కు నాలుగు రాసుకుంటా ఒక ఇంజనీర్గా, ఆయన ముక్కు 4 రాసుకుంటాడు ఆ కేసీఆర్ 50 టీఎంసీలు నిలిపగలుగుతా మల్లన్న సార్లో ఎత్తిపోతల దారి తీసుకొచ్చి సాధ్యమే కాదు. 50 టీఎంసీలు నిలపడం సాధ్యం కాదు. అది ఒరిజినల్గా 1.5 టీఎంసీ ఉండే అంతకుముందు ఈ ప్రభుత్వం అంటే ఈ తెలంగాణ రాకముందు ప్రాణాయితే చేతి కింద దాన్ని దుర్మార్గంగా 1.5 టీఎంసీని 50 టీఎంసీలుగా ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి కేసీఆర్ 50 టీఎంసీగా దాన్ని పరిమాణం పెంచడం జరిగింది. దానివల్ల అప్పుడు ఒక 2-3 గ్రామాలు ఒక పోతుండే 1.5 టీఎంసీలో ఈయన 50 టీఎంసీ చేయడం వల్ల 15 గ్రామాలు మునిగిపోతున్నాయి. 15 గ్రామాలు అవి ఎటువంటి గ్రామాలు అంటే సస్యశ్యామలమైన గ్రామాలు. అక్కడ అడవి ప్రాంతంలో 3000 ఎకరాలు ఉన్న అడవి ప్రాంతంలో అడవి నుంచి వచ్చే నీళ్లు, అనేక చెరువులు, పెద్ద పెద్ద చెరువులు. ఒక వాళ్ళ జీవన విధానం చూసుకుంటే చాలా దయనీయమవుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవన విధానం విధ్వంసం చేసిన 15 గ్రామాల జీవన విధానం
వేమలగట్టు కానీ ఏటిగడ్డ కృష్ణపురం కానీ తుక్కాపురం కానీ అనేక 15 గ్రామాల యొక్క సస్యశ్యామలం 700 500 600 చెరువు కుంటలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. సంవత్సరానికి 2 పంటలు వాళ్ళు పండిస్తున్న భూములను, అంతమైన సౌందర్యమైన జీవులను, విధ్వంస ప్రజలను, గ్రామాలను విధ్వంసం చేసి మల్లన సార్ నీళ్లను 50 TMCలు ఆపుతా అని దుర్మార్గంగా నిర్ణయించండి కేసీఆర్ గారు. సరే, మేము నేను ఒక నా శక్తి సాశక్తుల నేను హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో వేసిన హైకోర్టులు వేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఇప్పుడు ఊహించిన ప్రకారం ఏమాత్రం మార్పు రాలేదు కేసీఆర్. ఆయనకు కాంట్రాక్ట్ల కొరకే, సంపాదన కొరకే మొత్తం ఈ 14 గ్రామాలను విధ్వంసం చేసి వీళ్ళ యొక్క సహజ జీవనాన్ని, అంటే ఒక ప్రకృతి సిద్ధంగా అక్కడ బ్రతుకుతున్న వాళ్ళను, ఒక 2 పంటలు పండే భూములు ఉన్నాయి అక్కడ సస్యశ్యామల ప్రాంతాన్ని విధ్వంసం చేయడం జరిగింది. ఆ విధ్వంసము ఇప్పుడు వాళ్ళని వెళ్ళగొడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాటువంటి ఇంజనీరింగ్లో పనిచేసిన వాళ్ళకే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఇది సాంకేతికంగా 50 TMCలు నిలపడం సాధ్యం కాదు. 50 TMCలు నిలిపితే ఉంటే కూడా కట్ట ఉండదు, మొత్తం కొన్ని గ్రామాలు వాషౌట్ అయిపోతుంది. ఎందుకంటే నేను స్వయంగా చెప్తున్నా, ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ ముక్కు రాస్తాను, ముక్కు నేలకు రాస్తాడా, నేను ముక్కు నేలకు రాయాలన్నా, ఒకవేళ నువ్వు 50 TMCలు ఆపినట్టుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ. కాబట్టి ప్రజలను అనవసరంగా విధ్వంసంలో గురి చేయకు. కనీసం ఒక 10 15 TMCలు ఆ చివరిలో ఎర్రవల్ ఏరియా, పల్లపాడు ఏరియాలో ఎల్లడి మొదలు కొంత కట్ట వచ్చినావు కాబట్టి ఆ కట్టను ఎదురు మళ్ళా అడవికి మలిపి అక్కడ ఆపమని, ఎందుకంటే కెనాల్ ఎట్లా ఉన్నా తీసుకొచ్చినావు కాబట్టి అని నేను ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అయినా కేసీఆర్ వినలేదు, ఎవరు ఏది చెప్పినా వినలేదు. ఆ సాంకేతిక అంశాలలో మొత్తం అతనే చీఫ్ ఇంజనీరు, అతనే చీఫ్ మినిస్టర్గా కొనసాగుతుండే ఈ రాష్ట్రంలో ఏ చీఫ్ ఇంజనీర్కు దమ్ము లేదు, ఒక తప్పుడు ప్రపాదలు అని చెప్పడానికి కూడా దమ్ము లేదు. చాలామంది సీనియర్ ఇంజనీర్ చెప్పారు ఇది 50 TMCలు అక్కడిక్కడ మళ్ళనసారి ఈ విధంగా తయారు చేయడము, ప్రజలను గ్రామాలను ఒక ప్రకృతి సిద్ధంగా బతుకున్న గ్రామాలను విధ్వంసం చేయడమే, వాళ్ళ జీవన విధానము కొల్లగొట్టడం అనేది కూడా చాలామంది మా సీనియర్ ఇంజనీర్స్ కూడా చెప్పారు. ఇది సరైన ప్రపోజల్ కాదని కూడా చెప్పారు. అయినా కేసీఆర్ కూడా వినలేదు. కానీ ప్రజలు కూడా పాపము దాదాపుగా 900 1000 రోజులు కూడా నిరాదీక్షలు చేసిన వేములగట్టులో ప్రజలు కూడా చాలా వ్యతిరేకించారు. నేను కూడా సాంకేతికంగా ఇది 50 TMCలు అవసరం లేదు, 10 15 TMCలు ఆపుకోండి, 2 3 గ్రామాలు ముంచే విధంగా ఆపుకోండి, ఒరిజినల్గా 1.5 TMCే ఉండాలి. నేను కూడా నా శాశక్తిలో నేను కోట్లలో కేసేసి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చి కూడా నేను పోరాడిన, ఎందుకంటే పోరాడినా కానీ ఈ నిరంకుశ దుర్మార్గ పాలన కేసీఆర్ దాన్ని లక్ష్య పెట్టలేదు. ఏం చేస్తాం, ప్రజల ఒక దురదృష్టము. ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా గ్రామాలు కాల్ చేస్తుంటే, వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు, మనసు హృదయం దహించిపోతుంది మాకు. ఎందుకంటే మాకు కూడా ఎట్లుందంటే ఏం చెప్పాలో అర్థం కాకుంటుంది. వాళ్ళ ప్రజలను అక్కడ ఈ కాల్ చేస్తున్న సందర్భంగా, అక్కడ లక్ష్మపురం కాల్ చేస్తున్న సంవత్సరంగా, ఇప్పుడు వేములగట్టు ఏటిగడ్డ కృష్ణాపురం ప్రజలు వెళ్ళిపోతున్న కాల్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ ఏడుపులు చూస్తే, వాళ్ళ గోస చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన దుర్మార్గ ప్రతిపాదనలు మునుముందు ఇవి అసలు ఫెయిల్యూర్ ప్రతిపాదనలు. ఇవి అమలు కాని ప్రతిపాదనలకు ప్రజలను విధ్వంసం చేయడం అనేది, ప్రజల జీవన విధానం విధ్వంసం చేయడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఇలా ఆలోచించవలసింది. ఈయన దుర్మార్గ ప్రతిపాదన, ఈయన ఉంటాడు రేపు పొద్దుగా సంపాదించుకుని పొద్దుగా రేపు పొద్దుగా అది 50 TMCలు ఎవడో ఆపడాడు, అక్కడ ఆపడాడు సాధ్యమే కాదు. కాబట్టి అటువంటి ప్రతిపాదనలో ఈ ఎత్తిపోతల పథంలో ఇంత పెద్ద నీళ్ళు ఆపడం అనేది సాధ్యం కాదు. మంజరా నది మీద నిజాం సార్ ఉంటే అది కేవలం 18 TMCలే, సింగూరు కూడా కాలి 29 30 TMCలే, అంటే ఈవెన్ పోచంపాడు గోదావరి నది ఉన్నది కూడా 90 TMCలు అంతా. అంటే ఇక్కడ నువ్వు ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చే నీళ్ళ మీద 50 TMCలు ఆపుతామంటే నీ బుద్ధి తక్కువ ప్రపోజల్ ఇది. ఈ బుద్ధి తక్కువ ప్రజలకు ప్రజలను నువ్వు విధ్వంసం చేసి, ప్రజల జీవన విధానం విధ్వంసం చేసి ఇప్పుడు తీసుకుపోయి అక్కడ గజవెలు ఇక్కడ కట్టిన క్వార్టర్లో కృత్రిమంగా ఇక ఇళ్ళల్లో అప్పజెప్తే వాళ్ళు ఏ విధంగా బతకాలి? వాళ్ళు నువ్వు ఏదో ఇచ్చి అక్కడ ఇళ్ళు కట్టేసి పెద్ద ఇది చేసిన అది చేసిన అని చెప్తున్నావు కానీ వాళ్ళకి ఉపాధి ఎవరు? ఉపాధి ఎట్లా కలుపుతారు వాళ్ళు? ఎట్లా బతుకుతారు వాళ్ళు? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు సహజంగా వాళ్ళ సహన జీవన విధానం కొనసాగించరు. ఆ కొనసాగించిన జీవన విధానం ఇక్కడ మల్లనసార్లో వేములగట్ట అంటే ఈ 15 గ్రామాల్లో అక్కడ ఉండే మల్లంప ఉన్న గ్రామాలలో కొనసాగించిన జీవన విధానం ఇవ్వగలుగుతావా? ఏదో కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళకు ఉంటాయా, ఖర్చు అయిపోతాయి, ఖర్చు చేస్తారు, తర్వాత వాళ్ళకి ఉపాధి ఎక్కడ? ఈ 15 గ్రామాల ప్రజలకు, 10,000 మంది గ్రామాలకు నువ్వు ఉపాధి ఏం చూపిస్తున్నావు? నీకు సిగ్గు శరం ఉంటే ఉపాధి కల్పించాలి వీళ్ళకు అందరికీ. తర్వాత వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ల్యాండ్స్ ఇవ్వాలన్నది చట్టంలో, ఎందుకంటే 2 పంటలు పోయే భూములలో ప్రాజెక్టులు ప్రతిపాదించొద్దని ఉన్నది. ఏమి లెక్క చేయలేదు, ఏమి లెక్క చేయలేదు. దుర్మార్గంగా కలెక్టర్లతోని ఆర్డీఓలతోని బలవంతంగా ల్యాండ్ అంటే భూసేకరణ చేసి నువ్వు ప్రజలను, ప్రజల జీవన విధానం, 15 గ్రామాల జీవన విధానం విధ్వంసం చేసినావు అనేది ఈ సందర్భంగా వాళ్ళ ఏడుపులు గోసలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిని, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎదిగి ఆ శాఖలో నీటిపారుదల శాఖలో రిటైర్ పనిచేసి రిటైర్డ్ ఇంజనీర్గా చాలా బాధపడుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక రోజు వాళ్ళ వీడియోస్ చూస్తున్నా, వీడియోస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి వాస్తవాలు చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది సాంకేతికంగా అసలు ఈ ప్రాజెక్ట్ 50 TMCలు ఆపలేము.
పోలీసు వాళ్ళను పెట్టి కలెక్టర్లను నూతలు నాకే కలెక్టర్ను కాలుమొక్కే కలెక్టర్లను పెట్టి ప్రజలను నాశం పట్టించిన కాలుమొక్క కలెక్టర్ పోస్ట్ ఇచ్చినాడే కాలుమొక్కిండు వెంకటరామరెడ్డి కేసీఆర్ది. అలాంటి యొక్క దుర్మార్గ కలెక్టర్లను ఆడియోలను పెట్టి నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నువ్వు వినకుండా దుర్మార్గంగా 50 టీఎంసీలతో అది 23 కిలోమీటర్ల కట్టపడు 61 కిలోమీటర్ల ఎత్తు. అసలు అది ఎందుకంటే కృత్రిమంగా నువ్వు ఒక నీళ్ళు ఆపడం అనేది సాధ్యం కాదు, అది సాంకేతికంగా ఉండదు, చాలా ప్రమాదాలు జరుగుతుంది ముందు ముందు. అప్పటికి నువ్వు ఏడుంటో ఏమో కానీ ప్రజలు విధ్వంసం అవుతారు. ఇప్పుడు 9-15 గ్రామాల ప్రజలు నువ్వు ఖాళీ చేసి విధ్వంసం అవుతారు. అది తెగిపోతే ఇంకా మా 15 గ్రామాలు కూడా నీకు ముందు ముందు ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి నువ్వు ఒక ఇవన్నిటినీ నివారించుకుంటావు ఒక 10-15 టీఎంసీల నీళ్ళు ఆపమని నేను 250 పేజీలతో మ్యాప్తో సహా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగితే కూడా లెక్క చేయడం జరగలేదు. కాబట్టి ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన ఏమంటే అభూత కల్పన చేస్తుండు అది. ఇక అది ఓ మల్లన్న సాగరే మొత్తం లైఫ్ లైను మొత్తం ఇదని ఈసారి ఏం చేస్తుండే కేసీఆర్ ఎట్లా దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయంటే ఏదైనా ఇష్యూ జరుగుతుందనుకో ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన తెలంగాణ కాలంలో కూడా అంతే ఆయన వచ్చింది. ఆయన తెలంగాణ ఏం తెచ్చింది ఏం లేదు. అసలు టైంలో ఉద్యమాలు ఉబెత్తులు వేసినప్పుడు నీళ్ళు వస్తుండే. ఆయన తెలంగాణ వల్ల ప్రజల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది, ఆయన ద్వారా తెలంగాణ రాలేదు. ఈ విధంగానే ఆయనకు మైండ్ డైవర్ట్ చేయడం కానీ ప్రజలు డైవర్ట్ చేయడానికి చాలా దిట్ట. ఇక్కడ కూడా ఏంటంటే మల్లన్న సార్ బలవంతంగా ఖాళీ చేస్తారు కాబట్టి ఖాళీ చేస్తున్న వాళ్ళను ఇతర ప్రజలను డైవర్ట్ చేయడానికి ఆ మల్లన్న సార్ కిందకు పోయిన కుడేలు వాళ్ళ నీళ్ళు వదులుతుడు. కుడేలు వాళ్ళ నీళ్ళు ఎందుకు వదులుతుండే అంటే ఈ మల్లన్న సార్ బాధితుల యొక్క ఘోషను ఇవన్నీ ప్రజలు పట్టించుకోకుండా ఈయన మీద రాకుండా కుడ్లేని వాగులో పక్కపంటి మల్లన్న సార్ పోయిన దానిలో నీళ్ళు వదులుతుండు. ఆ నీళ్ళు ఎంత అనుకుంటున్నా ప్రజలు అనుకోవచ్చుకాలే 500 క్యూసెక్ల నీళ్లు అంటే 500 క్యూసెక్ల నీళ్లు మల్లన్న సార్ రావడానికి ఒక టీఎంసీకి 30 కోట్ల ఖర్చు వస్తుంది కరెంట్ పవర్ ఛార్జెస్. అంటే ఈయన వదిలిన నీళ్లు ఇప్పుడు ఈయన వదిలిన నీళ్లు 1,50,00,000 నీళ్లు అంటే 1,50,00,000 ప్రజాధనంతో నీళ్లు నువ్వు నదిలో వదిలి వాళ్ళను చెక్ డ్యాంలలో దాని కింద ఉన్న చెక్ డ్యాంలను ప్రజలకు మురిపిస్తున్నావు. ప్రజలేమనుకుంటారు అరే ఇప్పుడు నీళ్ళు వదిలింది కాబట్టి వాగు నిండుతుంది నలం కాదు కుడ్లేరు నుంచి పోయి అపర్ మానేరు అంటే నర్మాల నీళ్లు చెల్లకపోతున్నాయి నీళ్ళు పోతున్నాయి ప్రజలు కేసీఆర్ చూసిండుగా చూడు మొత్తం ఎండాకాలంలో మొత్తం వాగు వారిస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ వాగు వారించే నీళ్ళు ఎంత అనుకుంటున్నావు? 1,50,00,000 ఖరీదైన నీళ్ళు అవి. ప్రజలకు నువ్వు చెప్తున్నావా 1,50,00,000 కోటిన్నర కోటి 50 లక్షల రూపాయల విలువైన నీళ్ళని నువ్వు చెప్తున్నావు ప్రజలకు? నువ్వేం చెప్తున్నావు? ప్రజలను మురిపిస్తున్నారు అందులో ఆ చెక్ డ్యాంలో ఆయన నెలలో ప్రజలు ఈత కొడుతున్నారు చేస్తున్నారు. ఇది డైవర్షన్ అంటే ఈ మల్లన్న సారు బలవంతంగా ఖాళీ చేస్తున్న యొక్క గోస ఇవన్నీ నిరకుశ పాలన ఇది డైవర్ట్ చేయడానికి కుడేలు వాళ్ళు నీళ్ళు వదిలేసారు. ఆ విధంగానే ఇప్పుడు హల్దీవావులో కూడా నీళ్ళు వదిలేసారు. ఈ నీళ్ళు వదిలేసి ఏం చేస్తుంటే సరే ఏమి నీళ్ళు వదిలేసినా ఇది ప్రయోజనం కాదు. ఒక్కటి ఎంసీ నీళ్ళు వదలాలన్నా కూడా 30 కోట్ల ఖర్చు వస్తుంది అక్కడ మల్లన్న సార్కి వచ్చే నీళ్లు 30 కోట్లు ఒక టీఎంసీకి. ఇక కొందరు మేధావులు ఉన్నారు ఇదివరకు పదవులు అనుభవించేసి ఇక కేసీఆర్ అభీర బహితుడు 200 కిలోమీటర్లకు నీళ్ళు తెచ్చిండు 500 మీటర్లకెళ్ళి నీళ్ళు తెచ్చి మా నదులను వారగొడుతుండు లేకుంటే ఇది వారగొడుతుండు అది వారగొడుతుండు అంటారు. వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి ఈ నీళ్ళు ఎంత కాస్ట్లీ నీళ్ళు మీకు అర్థమవుతలేవు. ఒక టీఎంసీ నీళ్ళు తీసుకురావాలంటే 30 కోట్లు అవుతుంది. ఈయన వదిలిపెట్టిన మల్లన్న సార్లో అంటే కుడ్లేరు వాగులో మల్లన్న సార్ బాధితుల యొక్క డైవర్ట్ చేయడానికి వాళ్ళ యొక్క గోసం డైవర్ట్ వదిలిపెట్టిన నీళ్లు 1,50,00,000 నీళ్లు అవి విలువైన నీళ్లు 500 క్యూసెక్లైనా 1,50,00,000 నీళ్లు ఒక టీఎంసీకి 1,11,474 క్యూసెక్లు ఆలక చొప్పున 30 కోట్లతో ఇది వేసినా కూడా 500 క్యూసెక్లకు 1,50,00,000 ఖరీదైన నీళ్ళు అవి. కాబట్టి ఇలాంటి మొత్తం ఎట్లుందంటే ఒక డైవర్షన్ అందులో ఇది మిర్యాల అంటే ఈ సాగర్ ఎలక్షన్లో అనుకో మల్లన్న సార్ యొక్క బాధితుల యొక్క నిర్వాసుల యొక్క ఘోషను ఇవన్నీ ప్రజలు ఆలోచించకుండా ఇట్లా డైవర్షన్ కార్యక్రమాలు నీళ్ళు వదిలిపెడితే వాగులో నీళ్ళు వదిలిపెడితే సంతోషపడతారు మొత్తం ఇదే అవుతారని ఇది ఒకటి. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి ఈయన దుర్మార్గమైన పాలన ఎందుకొరకంటే ఇది అనవసరమైన కాళేశ్వర ప్రాజెక్టులో అధిక రిజర్వాయర్లు నిల్వ ఇది సాధ్యమే కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చే నీళ్ళతోని ఇంత పెద్ద పరిమాణం నింపడం అనేది అసలు సాధ్యమే కాదు. ఆ సాధ్యం కాని ప్రబోధలను ప్రజలను ఇబ్బంది గురి చేయడం అనేది ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకోవాలి. మీ యొక్క ఈ 14 గ్రామాల యొక్క ఘోష ఖచ్చితంగా నీకు కానీ నీ కుటుంబాలకు కానీ ఖచ్చితంగా ఘోష తగ్గుతుందని నేను ఒక సాంకేతిక ఒక ఇంజనీర్ కూడా సామాన్య ప్రజలు శాసించిన విధంగా నిన్ను శాపన పెట్టవలసి వస్తుంది. ఆ శాపనని ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకొరకంటే ఒక నదికి అడ్డంగా ఒక నదికి అడ్డంగా కట్టాలి కానీ ఈ నది పక్కపంటి నువ్వు మల్లన్న సార్ కృత్రిమంగా కట్టి రేపు పొద్దుగాల ప్రమాదానికి ఇది గురయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 9-10-15 గ్రామాలు నువ్వు నీ యొక్క అధికారం ఉందని దురంకారంతో పోలీసులను పెట్టి నీకు సంకనాకే అధికారులను పెట్టి నువ్వు వాళ్ళని ఖాళీ చేయిస్తున్నావు కానీ వీళ్ళ యొక్క ఘోష అనేది వాళ్ళకి ఇంకా సరియైన పరిమాణం
నష్టపరిహారం ఇంకా అందలేదు. తర్వాత నువ్వు ఆ గూళ్ళల్లో అప్పచెప్తున్నావు, ఇప్పుడు ఆ గూళ్ళు అంటే ఆ ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. సరే, కృత్రిమంగా వాళ్ళని అప్పచెప్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఇక్కడనేమో ప్రజలు వాళ్ళ యొక్క జీవనాధారం వ్యవసాయం మీద, అనే యొక్క అడవి మీద, సంపద మీద ఇక్కడ బతకగలిగారు. అందువల్ల వాళ్ళ బతుకుదారం ఏమైనా చూపిస్తున్నావు? అక్కడ అందరినీ 10,000 మందిని జమ చేస్తున్నావు ఆ ముట్రాసుపల్లి కాడ గదివేల కాడ. వాళ్ళు బతుకుదారు ఎట్లా వాళ్ళు బతకాలి? వాళ్ళు కానీ ఏది ఆలోచించలేదు. నీ మూర్ఖపు, నీ కాంట్రాక్ట్ల కొరకు, నువ్వు సంపాదించుకోవడం కొరకు కాళేశ్వరం పేరు మీద అది కేవలము దాదాపు ఇప్పటికే 1,500 కోట్లు నువ్వు ఖర్చు పెట్టిన మల్లన్ సార్ మీద, అంటే ల్యాండ్ అక్విజిషన్ దాని నిర్మాణం ఖర్చు దాదాపు 8,000 కోట్లు, దాని యొక్క నష్టపరి అంతా కలిసి 1,500 కోట్లు నీకు సంపాదన కొరకే నువ్వు ఈ విధంగా 1.5 టీఎంసీ ఉన్నదాన్ని 50 టీఎంసీ చేసి ప్రజల గ్రామాలను విధ్వంసం చేసి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం చేసి వాళ్ళ గోసలు వాళ్ళ ఏడుపులకు నువ్వు కారణమైనది. ఈ సందర్భంగా ఒక ఇంజనీర్గా ఆ ప్రాంతంలో పుట్టిన పెరిగి ఇంజనీర్గా నేను చేసిన ప్రయత్నాలని నువ్వు కనీసం పట్టించుకోలేదని ప్రజలకు తెలుసుకోవాలని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా నేను విన్నపం చెప్తున్నా. ప్రజలు తెలుసుకోవాల్సిన కేసీఆర్ అనేది తెలియజేస్తూ నమస్కారం. హాయ్ వీవర్స్, నా వీడియోని లైక్ చేయండి.